హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఒక డివోషనల్ వర్క్తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఆ వినాయకుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా? నేనైతే చాలా బాగా చేసుకుంటున్నానండి. మా పిల్లలు కూడా చాలా శ్రద్ధగా ఉన్నారు. నేను పూజ చేసేటప్పుడు, కథ చెప్పినప్పుడు కూడా నేనైతే పులిహార, కుడుములు, ఉండ్రాలు, పాలతాళికలు చేసుకొని ఆ స్వామివారికి అయితే ఇలా సమర్పించుకున్నాను. మీతో షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో మేమైతే వినాయక చవితి ఎలా చేసుకుంటామో ఒకసారి మీరు కూడా చూసేయండి. నేను పూజ అయిపోయిన తర్వాత కథ చెప్తున్నాను, మా పిల్లలు వింటున్నారు, చూడండి. Okay.
చూశారు కదా. ఇలా అయితే నేను కథ చెప్తుంటే మా పిల్లలను మా వారు వింటున్నారండి. ఫస్ట్ అయితే స్వామివారి పూజ అయిపోయిన తర్వాత ఇలా అయితే కథ చెప్తున్నాను. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ వింటారండి. మా పిల్లలు ఈ పూజ చేసుకునేటప్పుడు ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క కథ ఉంటుంది కదా, ఆ పండుగకి సంబంధించిన కథలు చాలా బాగా వింటారు. పిల్లలందరూ ఇంతేననుకుంటా, మా పిల్లలు అయితే చాలా బాగా వింటారండి. నేను కథ చెప్పేలోకే వాడికి స్టోరీ ఇంకా కొంచెం తెలుసు, అందుకనే వాడైతే నన్ను డౌట్స్ అడుగుతూనే ఉన్నాడు. నేను తెలుగులో చెప్తుంటే వాడికి అర్థం కావట్లేదు కొన్ని కొన్ని వర్డ్స్ కూడా. అవి నేను ట్రాన్స్లేట్ చేసి వాడికి ఇంగ్లీష్లో చెప్తా ఉన్నాను. వాడు డౌట్స్ కూడా అలాగే అడుగుతూ ఉన్నాడండి మా వాడైతే. ఇంకా నన్ను చెప్పనీయట్లేదు, ముందు వాడే చెప్పేస్తున్నాడు. పిల్లలైతే చాలా బాగా విన్నారండి, చాలా బాగా కూర్చొని పూజ కూడా చేసుకున్నారు నాతో పాటు పిల్లలు కూడా. మేమైతే ఇలా రెడీ అయ్యి ఇలా అయితే పూజ చేసుకుంటున్నామండి. ఆ పాలవల్లి అవన్నీ అయితే మా వారే డెకరేట్ చేసి పెట్టారు. నేను వంట చేసుకొని రెడీ అయ్యి వచ్చేలోగా మా ఆయన అయితే అవన్నీ సెట్ చేసి పెట్టారండి. తర్వాత అయితే మీ నలుగురు కూర్చొని ఇలా అయితే పూజ చేసుకున్నాము. మేము మంచిగా బాగా ఇష్టంగా చేసుకునే పండుగల్లో ఈ వినాయక చవితిను, వరలక్ష్మి వ్రతం, ఈ రెండు చాలా బాగా చేసుకుంటామండి. ఇంకొకటి కూడా ఉంది, అది కార్తీక పౌర్ణమికి మాకు కేదారేశ్వర వ్రతం ఉంటుందండి. ఆ రోజు కూడా ఇంతే హడావిడిగా ఉంటుంది మా ఇంట్లో అయితే. ఆ రోజు కూడా మార్నింగ్ అంతా ఉపవాసం వండి నైట్ దీపాలు పెట్టిన తర్వాతే భోజనం చేస్తామండి. గుళ్ళో 365 ఒత్తులు వెలిగించిన తర్వాత కార్తీక మాసంలో అయితే ఫుల్గా పూజలతోనే ఉంటుంది మా ఇల్లు అయితే. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే వింటున్నారా? చాలా శ్రద్ధగా మా ఇంట్లో అయితే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. ఇలా మీ అందరు కూడా ఈ వినాయక చవితి ఎలా చేసుకున్నాం ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పేయండి. మేమైతే ఇలా చేసుకున్నాం మొత్తం వినాయక చవితి అంతా. ఆ పూజ అయ్యే వరకు మా పిల్లలు మా వారైతే ఇలా నా పక్కనే ఉన్నారు, అసలు ఎక్కడికి వెళ్లకుండా. చూసారు కదా, ఇక్కడైతే పూజ అయితే మాకు పూర్తయిపోయింది. ఇలా లాస్ట్లో మా వారిని అయితే కొబ్బరికాయ కొట్టమని చెప్పాను, ఆయన కొబ్బరికాయ కొడుతున్నారు. తర్వాత తీర్థం తీసుకొని ప్రసాదం అయితే తీసుకుంటున్నామండి లాస్ట్లో. ఇంకా లాస్ట్లో అలా స్వామివారికి ధూపం ఇచ్చిన తర్వాత బయటకి అయితే వెళ్ళాం కాసేపు. ఇలా బయటికి వెళ్ళి డోర్స్ అయితే వేసేసాము. తర్వాత ఇంకా టెంపుల్కి వచ్చేస్తున్నాము, టెంపుల్కి వెళ్ళిపోయామండి. టెంపుల్లో అనౌన్స్మెంట్ చేశారు పూజ స్టార్ట్ చేస్తున్నాం రమ్మని. ఇలా అయితే పూజకి వచ్చేసాము. మాకు ఇలా టెంపుల్లో అయితే ఇలా గణేష్ని పెట్టారండి, మట్టి గణపతిని పెట్టారు. ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే పెట్టారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం పెద్దగా పెట్టాలి కదా, ఒక 1 inch అలా అయినా అలా ఈ ఇయర్ కొంచెం పెద్దగా పెట్టారు. ఒకసారి మీరు కూడా చూసేయండి మా కాలనీ టెంపుల్లో ఉన్న గణపయ్యని. చూశారు కదా, ఇక్కడ మొత్తం 3 గణపయ్యలు పెట్టారు. కింద చిన్న గణపయ్య, పైన ఇంకో గణపయ్య, కింద ఇంకో గణపయ్య. మొత్తం 3 గణపయ్యలు అయ్యారు కదా ఇక్కడికి. మా ఇంట్లో 4 గణపయ్య అయ్యారు. తర్వాత అక్కడ రాతి గణపయ్య కూడా ఉన్నారు కదా గుళ్ళో, ఇంకొక రాతి విగ్రహం. మొత్తం 5 గణపతులను అయితే చూశానండి నేను నిన్న. తర్వాత మనం ఫస్ట్ 3 కానీ 5 కానీ అలా చూడాలంటండి ఒకే రోజు. చూసిన తర్వాత ఎన్నైనా చూసుకోవచ్చు అంట.
ఇంటికి వినాయకుడి పూజల్లో ముఖ్యంగా అక్షింతలు వేసుకోవాలండి. పూజ అయిన తర్వాత అందరూ వేసుకుంటున్నారు లేదా మర్చిపోమాకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.